నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వ్యసనము అంటూ ఉంటాం కదా, అసలు వ్యసనము అంటే ఏంటి? అంటే మందు తాగడము, సిగరెట్ కాల్చడము, ఇవి మాత్రమే వ్యసనాలా? అసలు వ్యసనానికి ఇంకేమైనా మీనింగ్ ఉందా? ఎలాంటి వాటిని వ్యసనము అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వ్యసనము అంటే ఏమిటి? మనకి వాస్తులో ఎటువంటి జోన్స్ డియాక్టివేషన్, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ జోన్స్లో ఎక్కువగా వీళ్ళు యాక్టివేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది, ఓవర్ యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది, లేదా డియాక్టివేషన్ కానీ జరిగితే వ్యసనాలు తగ్గుతాయి. యాక్టివేట్ ఓవర్గా యాక్టివేట్ అయితేనేమో వ్యసనాల స్థానం అనేటువంటి ఉంటుంది, అది ఎక్కువ వ్యసనాలకు దారితీస్తుంది, లేదా తగ్గించి కూడా చేయొచ్చు. అసలు ఫస్ట్ వ్యసనం అంటే ఏమిటంటే, అందరూ అనుకునేది ఏంటంటే కేవలం మందు, సిగరెట్టు, ఇంకా రకరకాలు ఉంటాయి, లేదా జూదం ఆడటము, రేసులు ఆడటము, ప్యాకాట్ ఆడటము, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ మనం దేన్నైతే వదలకుండా దానిలోనే ఉంటూ దానివల్ల మనం ఏమీ పొందకుండా పూర్తిగా మన ధనాన్ని, శ్రమని, మన శారీరకంగా అన్ని రకంగా నష్టపోతున్నాం దానివల్ల అని ఏదైతే మనం ఫీల్ అవుతామో దట్ ఈస్ వ్యసనం. అది ఏదైనా కానీ 24 గంటలు ఫోన్ పట్టుకుని అలాగ చూస్తూ ఉంటారు కొంతమంది. 24 అవర్స్, ఇంకా లిమిట్ లేకుండా ఏవో పిచ్చి పిచ్చివన్నీ పనికి వచ్చేవి, పనికి అన్ని అది కూడా వ్యసనమే. ఆ వ్యసనం వాళ్ళ చిన్నపిల్లలకి ఎక్కువ అవుతుంది. అవును, ఆన్లైన్ క్లాసులు అన్నీ కూడా ఆన్లైన్ ఇవ్వాల్సి వస్తుంది, తప్పట్లేదు. అది 24 గంటలు వాళ్ళ పక్కనే ఉండి మనం చూడలేము. అయితే ఈ వ్యసనాలు తగ్గాలి అంటే ముందుగా జ్యోతిష్శాస్త్రపరంగా కానీ వాస్తుశాస్త్రపరంగా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? జ్యోతిష్యంలో వ్యసనాలు అనేటువంటివి 12వ భావంలో ఉంటాయి. మనకు లగ్నం నుంచి 12 స్థానాల్లో 12th హౌస్లో వ్యసనం ఉంటుంది. ఆ వ్యక్తికి కనుక జలరాశి సంబంధాలు వస్తే ఎక్కువ డ్రింకర్ అవుతాడు. అలాగే కొన్ని బుధుడు, కొన్ని గ్రహాలు ఉన్నాయి, బుధుడు శుక్రుడు, ఈ రకాలుగా కొంత బ్యాడ్ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ప్యాకాట్ ఆడడం, లేదా కుజ శుక్రుల సంబంధం వచ్చినప్పుడు గుర్రపంతాలకు వెళ్ళడం, లేదా ఉట్టి శుక్ర సంబంధంగా శుక్రుడు పాడైనప్పుడు రకరకాల వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేటువంటి వ్యసనాలు రావడం, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఎక్కువ ఎంజాయ్ చేసేవన్నీ శుక్రుడు ద్వారా వస్తూ ఉంటాయి వ్యసనాలు. ఇది జ్యోతిష్శాస్త్రంలో ఏ గ్రహాల యొక్క కలయిక మూలంగా ఇతనికి ఎటువంటి వ్యసనాలు ఉన్నాయి, లేదా 12th హౌస్ పూర్తిగా స్పాయిల్ అయినప్పుడు కూడా వ్యసనాలు వస్తూ ఉంటాయి జాతకుడు, దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకోవాలి, లేదా దానికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నది అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అది ఏ గ్రహం ద్వారా, చంద్రుడి ద్వారా వస్తుంది సర్వసాధారణంగా, చంద్రరాహు కనెక్టివిటీ, బియ్యము అండ్ మినువులు దానంగా ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇది వ్యసనాలకు సంబంధించిన దాన ప్రక్రియ జ్యోతిష్శాస్త్రంలో. అది ఏ దశ వల్ల వస్తుంది? కొంతమంది చూడండి, మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఈ మధ్య స్టార్ట్ చేశాడు అంటూ ఉంటాం. అతనికి 40 ఏళ్ళు వచ్చే వరకు ఏ అలవాటు ఉంటుంది, 40 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా కొంతమంది 30 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి కొంతమంది యంగ్ ఏజ్లో వాళ్ళకి అలవాటు ఉంటుంది కానీ ఒక ఏజ్ సరికి మానేస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ దశ అయిపోతుంది, అక్కడ మహాదశ కంప్లీట్ అయిపోయిందంటే ఇంక వాళ్ళు అక్కడి నుంచి ముట్టుకోరు, ఏదో కారణం చేత వదిలేస్తారు. అలాగా మీకు 12వ స్థానం పాడైందా, ఏ గ్రహాల ద్వారా పాడైంది, ఎటువంటి వ్యసనాలు వచ్చే ఛాన్సెస్ ఉంది, ఆ వ్యసనాలు వచ్చే ఛాన్సెస్ ఉండే గ్రహాలకి దానం ఇచ్చుకోవాలి, లేదా స్తోత్రాలు చదువుకోవాలి, లేదా దీపారాధన చేసుకోవడం ద్వారా కొంత కంట్రోల్ చేయొచ్చు. అయితే ఆ వ్యక్తికి ఉండాలి నేను మానాలి అని. కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉండదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తున్నప్పుడు పెద్ద ఫలితాలు రావు, ఆ వ్యక్తికే మానాలి నుండి నేను దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని అనుకొని చేసుకోవాలి, అప్పుడు అది తగ్గుతుంది. ఒకటి. రెండవది, వాస్తుపరంగా పడమ నైరుతికి దక్షిణానికి మధ్య భాగంలో దక్షిణ నైరుతి అంటారు, అది కూడా వ్యసనాలను ఇస్తుంది. మనిషి ఎక్కువగా అక్కడ కూర్చొని స్పెండ్ చేయడం, అక్కడ నిద్రపోవడం చేస్తూ ఉంటే వేస్టేజ్ చేస్తూ ఉంటాడు. వేస్టేజ్ మనకి సర్వసాధారణంగా ఇంట్లో అయ్యే ఖర్చులు, కొన్ని ఖర్చులు వేస్టేజ్ ఉంటాయి, కొన్ని ఏంటి ఇట్లాంటి వాటికి వేస్టేజ్ అవుతూ ఉంటుంది. ప్యాకెట్లనో, గుర్రం పందాలనో, లేకపోతే ఇంకోటి బెట్టింగ్స్ అనో, క్రికెట్ బెట్టింగ్స్ కూడా ఉంటాయి, క్రికెట్ బెట్టింగ్స్ అనో, అవనో ఇవనో వాటిలో పడిపోతాడు. మరి వాటికి వేస్టేజ్ చేస్తూ, టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు అంటే ఏమిటి? ఇక్కడ ఇంట్లో నైరుతి రూమ్లో బెడ్రూమ్ వేసేటప్పుడు కొంతమంది బెడ్ని తెలియక డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు వ్యసనాలు ఉండేటువంటి జోన్లోకి వెళ్ళిపోతుంది. గంధర్వ అనేటువంటి ఒక జోన్ ఉంటుంది అక్కడ, గంధర్వ అనేటువంటి దేవత అసుర స్వరూపం,
అక్కడికి ఎప్పుడైతే వాళ్ళ కాట్ వెళ్తుందో అటు సైడ్ నిద్రపోయే వాళ్ళందరికీ వ్యసనాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే మంచం వేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా వ్యసనాలు సంబంధించింది లేకపోతే ఎక్స్పెండిచర్ సంబంధించిన జోన్ ఏమైనా అక్కడ వచ్చిందా జరుపుకొని వేసుకోవడం చేయాలి. ఇంకా రెండవది అక్కడ మీరు ఎల్లో కలర్ పాట్ ఇంత పాట్ కింద నుంచి ఏదో చిన్న చిన్న పెడతారు చాలామంది లేక మినిమం ఒక 2-3 ఫీట్లు ఉండే అంత పాట్ ఎల్లో కలర్ పాట్ తీసుకొని అది ఖాళీగా ఉంచి గోల్డెన్ కలర్ ఆర్ ఎల్లో కలర్లో అక్కడ పెట్టాలి ఆ జోన్లో వేస్టేజ్ జోన్లో. అప్పుడు వేస్టేజ్ని తగ్గిస్తుంది. అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏజ్లో ఉన్న పిల్లవాళ్ళు రకరకాల వీడియోస్ చూస్తూ వ్యసన పిల్ల అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ జోన్తో పాటు పిల్లలకి మనం సర్వసాధారణంగా ఏం చేస్తారంటే మాస్టర్ బెడ్రూమ్లో వెళ్ళి పడుకొని వాయుయ్యం గది వాళ్ళకి ఇస్తారు. కొంచెం చిన్న ఏజ్లోనే ఏదైనా వాళ్ళు అట్రాక్ట్స్ అవుతున్నారంటే వాయుయ్యంలో ఉన్నటువంటి పడమర ఉత్తర వాయువ్యం అని ఉంటుంది. పడమర వాయువ్యమేమో ఒక రకమైన డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది, ఉత్తర వాయువ్యమేమో అట్రాక్షన్ జోన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి 14-15 నుంచి ఒక 18-20 ఇయర్స్ వరకు పిల్లలు పడుకోబెట్టినప్పుడు జాగ్రత్త పడాలి. వాయువ్యంలో వద్దా, వాయువ్యంలో అంటే పూర్తి వాయువ్యం కాదు, ఉత్తర వాయువ్యంలో మంచం వచ్చి పడుకోకూడదు. ఒక్కోసారి తెలియక వాళ్ళకి అక్కడ కుర్చీ వేసి చదువుకోమంటారు ఉత్తర వాయువ్యంలో. అప్పుడు వాళ్ళకి ఏదైనా జన్మజాతకంలో అట్రాక్ట్ అయ్యేటువంటి కాంబినేషన్స్ నడిస్తే దీనికి అదిగా తోడవుతుంది. అంటే వాళ్ళ జన్మజాతకంలోనే నడుస్తూ ఉంటుంది ఒక్కోసారి, ఆ దిశలో వాళ్ళ అక్కడ కూర్చోవడం ద్వారా కూడా ఇంకా ఓవర్ యాక్టివ్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఇంట్లో వాళ్ళ మాటలు వినకుండా రకరకాల అట్రాక్షన్లు. కాబట్టి పిల్లల విషయంలో రూమ్లో ఈ జాగ్రత్త తీసుకోవాలి, పెద్దల విషయంలో ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొంతమంది పిల్లలు ఇంట్లో ఉంటూ ఒక రకమైన డిప్రెషన్లో ఉంటారు ఎప్పుడు కూడా, అది పడమర వాయుం వల్ల వస్తుంది. అది పడమర వాయుంలో కనుక వాళ్ళ మంచాలు ఉంటాయి డిప్రెషన్ జోన్లో ఉన్నట్లయితే, వాళ్ళు అక్కడే నిద్రపోతున్నట్లయితే వాళ్ళకి విపరీతం డిప్రెషన్ ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. సో ఈ జోన్స్ చాలా ముఖ్యమైనటువంటివి. పర్టికులర్గా ప్లాన్ గీసి మనం అంతకుముందు వాటిలో చూపించాం వీడియోస్లో, ఆ ప్లాన్లో బ్రహ్మస్థానం నుంచి ఏ జోన్ ఎక్కడికి వెళ్తుందో చూసుకొని దాన్ని బట్టి మనం చూసుకోవాలి, లేనట్లయితే ఇబ్బంది వస్తుంది. అప్పో నిజంగా అంటే వ్యసనాలకి మనం ఉండే ఇంటికి మన జాతకానికి కూడా ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వ్యసనాలే కాదు, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ రాస్తూ ఉంటారు కొంతమంది, థర్డ్ హౌస్ వక్రించిన ప్లానెట్ సంబంధాలు కలిగి ఉంటే లెఫ్ట్ హ్యాండ్ రాస్తూ ఉంటారు. ఓకే, మరి లెఫ్ట్ హ్యాండ్ రాసే వాళ్ళు చాలా మంచి స్థాయికి వెళ్తారని విన్నాను. అది వేరు, వెళ్తారు అంటే అది ఓన్లీ హ్యాండ్ రైటింగ్ బట్టే ఉంటుందంటారా? ప్లానింగ్ కాదు, వాళ్ళకి మంచి స్థాయికి వెళ్ళే యోగాలు వేరుగా ఉంటాయి జాత చక్రంలో. రైటింగ్ అనేది థర్డ్ హౌస్లో ఉంటుంది, మూడో భావం లగ్నం నుంచి. అక్కడ ఏదైనా వక్రించిన గ్రహం ఉంటే అందరూ ఇలా రైట్ హ్యాండ్తో రాస్తారు, ఆయన ఒక్క వ్యక్తి వక్ర కదా, వక్రించడం వల్ల లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. ఓకే, నరేంద్ర మోదీ కూడా లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ నాకు తెలియదు మరి, అయితే లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తారు. అవునా, ఓకే, మేబీ ఉండొచ్చు. అంటే అతని జాతకంలో చంద్రమంగళ యోగం ఉంది లగ్నంలో, వృశ్చిక లగ్నం, అందుకని చంద్రమంగళ యోగం వల్ల కూడా నిలబడ్డాడు. ఓకే ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి అసలు వ్యసనాల గురించి, వ్యసనము అంటే ఏంటి, దుర్వ్యసనం అంటే ఏంటి, వ్యసనాలు ఉండడానికి మన జాతకానికి మనం ఉండే వాస్తుకి సంబంధం ఉందా, ఇలాంటి ఎన్నో అంశాలు గురుగారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరొకటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా, అంతవరకు సెలవు, నమస్కారం. సో మీ యొక్క పర్సనల్ జాతకానికి సంబంధించి కానీ, వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అంటే కింద స్క్రాల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్తే.